ప్రేక్షక మహాశైలకు వేదశాస్త్ర పండితులకు పెద్దలకి నా నమస్కారాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలని, మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా ఈ సంవత్సరం అంతా కూడా జరగాలని, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, ఇళ్ళు వాకిళ్ళలో సిరి సంపదలతో తొలదూగాలని, అన్నింటికంటే ముఖ్యంగా అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటిది ప్రతి మనిషికి కావలసినటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పరని పరమాత్ముడిని ప్రార్థన చేద్దాం. పెద్దలందరికీ కూడా నమస్కారములు. ఈ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పిల్లలందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ప్రార్థన. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతే ధేనామవిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యే నమః. శ్రీ ప్లవనామ సంవత్సరం 2021-22 సంవత్సరానికి ద్వాదశ రాశి ఫలితములు 12 రాశులకి, అందులో సింహరాశి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. మొట్టమొదటిగా సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు పెద్ద గ్రహాలైనటువంటి వాటిని గురించి మనం చెప్పుకుంటాం. అంటే గురువుగారు, రాహు, కేతువు, శని, ఈ గ్రహాలు పెద్దవి. ఎందుకని పెద్దవి అంటారు అంటే, గురువుగారు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళడానికి సంవత్సర కాలం పడుతుంది. అదే శనిదేవుడికి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళాలి అని చెప్పినారంటే ఆయనకి 2.5 సంవత్సరాలు పడుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు. ఇలా మిగతావన్నీ, ఇవి 4 పెద్ద గ్రహాలు. మిగతాది మిగతా గ్రహాలు 2 రోజులకో మాటు మాడే గ్రహం ఉన్నాయి. అలాగే 3-4 రోజులకి మారేటువంటి యొక్క గ్రహములు ఉన్నాయి. 45 రోజులు అలా తక్కువ కాలంలో కూడా రాశి మార్పుడు చెందేటువంటి గ్రహములు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం మామూలుగా చెప్పుకునేటువంటి నెలవారీ దాంట్లో కూడా వస్తాయి. ఈ పెద్ద గ్రహాలను మనం పరిశీలన చేసుకునేప్పుడు సింహరాశికి సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుందాం. ఇంతకాలం మట్టి ఈ కరోనా వ్యాధి ఈ మహమ్మారి ప్రబలినప్పటి నుంచి కూడా తగు జాగ్రత్తలతోటి నాకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ తోటి మీకు అందరికీ కూడా వాయిస్ మెసేజ్ల రూపంలోనే మాస ఫలితాలని మనం అందించుకున్నాం. అయితే ఇప్పుడు కొద్దిగా కాస్త టెక్నాలజీ పెరిగింది. మిత్రులు కొంతమంది సంవత్సర ఫలితాలు మీరు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటేనే మనం అందించాలండి అని చెప్పినని వచ్చారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేయబరుస్తూ మీతోటి ఈ నేను నన్ను మీరు చూస్తూ ఈ రాశి ఫలాన్ని వినేటువంటి యొక్క మహద్భాగ్యాన్ని పరమాత్ముడు నాకు కలిగించినందుకు గాను సర్వదా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీకు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. రాజపూజ్యం 2, అవమానం 2, దాని గురించి మనకి పెద్ద విశేషమేం లేదు. అదేమన్నా తేడా వచ్చిన రాశులకి చెప్పుకుందాం. ఇప్పుడు ఆదాయం 2, వ్యయం 14 అని ఉంది కదండి. మరి
ఆదాయం 2 అయ్యుండి 14 వ్యయమైతే అప్పులు పాలైపోయి నానా కష్ట నష్టాలు పడతాం కదా. ఈ మొట్టమొదటి సింహరాశి మొదలుపెట్టేటప్పుడే ఊరందం గోడలు చెప్తాయని మొట్టమొదటిలోనే అర్థమైపోయింది అని మీరందరూ అనుకోవచ్చు. కాదు, అది దాని వివరణ ఏంటంటే మీరు చాలా యోగదాయకం అని అర్థం. మీరన్నీ ఇట్లాగే చెప్తారండి అంటారు, కాదు నేను శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నా మీకు. అన్నం ఎలా చేసుకోవాలి అంటే ఆదాయం 2 వ్యయం 14 అంటే ఇప్పుడు మనం శుభవ్యయం చేస్తామన్నమాట. అంటే ఏదైనా ఇప్పుడు మన దగ్గర ఒక 2 లక్షలు ఉందనుకోండి, మన ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ బట్టి ఏదైనా ఒక బ్యాంకు వారి దగ్గరికి మనం వెళ్ళి అప్రోచ్ అయితే వాడు 10 లక్షల రూపాయలు మనకు అప్పిస్తాడు. ఆ 10 లక్షల రూపాయలు కట్టేసేసి మనం వేరే విధమైనటువంటి ఇల్లుని కొనుక్కుంటాం, అపార్ట్మెంట్ని కొనుక్కుంటాం. అంతే, మన ఆదాయంలో తేడా ఏం లేదు. కానీ వ్యయం మాత్రం చేసాం. అది ఎక్కడ చేసాం, ఎవరో ఒకళ్ళు ఇచ్చారు ఆ వ్యయం చేసాం. కాబట్టి వ్యయం పెరిగింది కదా ఈ సంవత్సరంలో, ఆదాయం మాత్రం అంతే ఉంది. అంటే దీని అర్థం వ్యయం ఎక్కువ ఉన్నది అంటే అర్థం ఏమిటనమాట, ఇలాంటివి ఏదైనా మనం ఒక స్థలం కొంటాం, ఇల్లు కొనుక్కుంటాం, అపార్ట్మెంట్ కొంటాం, లేదా ఇంట్లో శుభకార్యాలు కలిసి రావచ్చు, ఇవి అన్నమాట. కాబట్టి వ్యయం ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు శుభకార్యక్రమాలు చేస్తారు, ఒక మంచి పర్మనెంట్గా ఉండేటువంటి ఒక స్థిరాస్తిని కొనేటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రమే మీరు జ్ఞాపం పెట్టుకోండి. చూసారా, మనం అనుకునేదానికి ఇక్కడ వచ్చేటువంటి యొక్క అర్థానికి చాలా తేడా ఉంది. అలా మీరు సంతృప్తి పడండి, ఆనందంగా ఉండండి. వ్యయం 14 వాళ్ళు సింహరాశి వాళ్ళు మంచి స్థిరాస్తులు కొనబోతూ ఉన్నారు అని చెప్పి నేను అర్థం చేసుకోండి అని నేను మనం చేస్తూ ఉన్నా. కాబట్టి శుభారంభంతో మనం ఈ యొక్క సింహరాశి వారికి ఈ ప్లవనామ సంవత్సర రాశి ఫలితాలు ప్రారంభం చేశాం. ఇప్పుడు ఈ పెద్ద గ్రహాల్లో ఒకటైనటువంటి గురువుగారి సంచారం సింహరాశి మీద ఏ విధంగా చూపిస్తుంది అంటే, సెప్టెంబర్ 14వ తారీఖు వరకు కూడా గురువుగారు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. మీకు అర్థమైపోయింది ఈ పాటికి, ఎందుకంటే మన ఛానల్లో మూర్తివంతం చక్కగా చెప్పుకుంటాం కాబట్టి, మూర్తి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి గురుబలం బాగా ఉంటుంది అనేది నేను చెప్పక్కల్లా, మన ప్రేక్షకులందరికీ తెలుసు. గురుబలం బాగా ఉంటే మిగతా గ్రహాల బలం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనకేం పెద్ద చింత ఏమక్కర్లా, గురుబలం బాగుండాలి. అది మీకు సువర్ణమూర్తిగా గురువు సంచరిస్తూ ఉన్నాడు సెప్టెంబర్ 14 వరకు కూడా. తర్వాత కాబట్టి ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురువు గారిది. తర్వాత మళ్ళా 20వ తారీఖు నవంబర్ 20 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే వెనక్కి వస్తారు, వెనక్కి వచ్చి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అది రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు, అక్కడ కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. అక్కడ మీకు శని సంచారం ఉంది మకర రాశి. మకర రాశికి అది అధిపతి అయినటువంటి యొక్క శని అక్కడే సంచారం చేస్తూ ఉంటే ఆయనతో పాటు ఈ గురువుగారు కూడా ఉంటారు. మకర రాశి గురువుగారికి నీచ అయినప్పటికీ కూడా శని స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న వాటితో కలిసి సంచారం చేయబోతున్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం పట్టింది. గురువుగారికి ఆ పీరియడ్ కూడా రాజయోగాన్ని ఇస్తాడు గురువు సింహరాశి వారికి, కాబట్టి ఆ పీరియడ్ కూడా బాగుంది. తర్వాత మళ్ళా యథాస్థానానికి వచ్చేస్తారు, కుంభరాశిలోకి వస్తారు, అక్కడ కూడా చాలా బాగా ఉంటుంది. చూసారా, కాబట్టి మొత్తం మీద యోచిస్తే మీకు గురువుగారి యొక్క బలం చాలా బాగా ఉన్నది. అంటే గురువుగారు అంటే ఎవరు, గురువు ధనకారకుడు, ధనాదాయం బాగుంటుంది. విద్యాకారకుడు కాబట్టి విద్యను బాగా ఇస్తాడు. తర్వాత వివాహం కానటువంటి యొక్క కన్యలకి, బ్రహ్మచారులకి, ఈ రాశిలో ఉండే వాళ్ళకి వివాహాలు అవుతాయి. ధన విద్య కుటుంబ కారకుడు కదా. తర్వాత వాహన కారకుడు, ఏదైనా కొనుక్కొని ఏదైనా పాత కారు కొని కొత్త కారు తీసుకోవటం, లేదా కొత్తది కొనుక్కోవటం, లేదా స్కూటర్ కొనుక్కోవటం, ఇలాంటి కొన్ని వాహనాలు కూడా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ఈ సంవత్సరంలో. తలచినటువంటి యొక్క కార్యాలన్నీ కూడా
నెరవేరుతాయి మీకు. అన్నిటికంటే ముఖ్యంగా మాట తీరులో తేడా వస్తుంది మీకు, మంచి మాట తీరు వస్తుంది. అంతకితం కొద్దిగా కాస్త మాట తీరు తేడా ఉంటుంది. ఏ పనైనా సరే మంచి మాట్లాడుకుని కార్యసాధన చేయవచ్చును అని చెప్పిన రామాయణమే చెప్పింది ఆంజనేయ స్వామి ద్వారా. అందువలన మాట తీరులో మీకు మంచి మాట తీరుని ఇస్తాడు. ఇప్పుడు గురువుగారు వచ్చారు కాబట్టి మాట తీరు బాగుంటుంది. ఆ మాట తీరు వలన ఎన్నో కార్యక్రమాలు సాధించుకోగలుగుతారు. ఇవి గురువుగారి యొక్క అనుగ్రహం సింహరాశి వారికి. చాలా బాగా గురువు అనుగ్రహం బాగుంది మీకు. చాలు, మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నా కానీ గురుబలం గొప్పగా ఉన్నది కాబట్టి సింహరాశి వారికి ఆనందదాయకమే. ఈ సంవత్సరం అంతా బాగుంది. లేకపోతే శని దేవుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఈ సంవత్సరం అంతా కూడా శని ఆరింట సంచారం చేస్తున్నాడు. అంటే మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. మకర రాశికి అధిపతి వాడు, వాడింటో వాడే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవరింటో వాడు సంచారం చేస్తూ ఉంటే బాగుంటుంటే నా ఇంట్లో నేను కూర్చుంటే ఆనందం కాదు, నాకు భయమే ఉంది. అట్లాగే శని ఆరు వాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉంటే 3, 6, 8, 12 ఎవరింట్లో వాడు సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని ఇస్తారు అని శాస్త్రం. కాబట్టి శని మీకు అద్భుతంగా ఉన్నది, సంచారం బాగుంది. పైగా ఈ శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేముంది హే, మీకు చెప్పవలసిందేముంది? అక్కడ గురువు బాగున్నాడు, ఇక్కడ శని సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అటువంటి సువర్ణమూర్తితో కొద్ది కాలం గురువు గారు కూడా వచ్చి కలిసి సంచారం చేస్తూ ఉన్నారు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సంవత్సరం మొత్తం అంతా కూడా పట్టుదలతోటి కార్యాన్ని సాధన చేస్తారు. మంచివేవో ఇలాంటి ఆస్తులు కొనేటువంటి యొక్క అవకాశాలు ఏర్పడుతున్నాయి మీకు. గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి విశేషాలు ఉన్నాయి. తర్వాత పారిశ్రామికవేత్తలు అయితే పారిశ్రామికవేత్తలకి, కార్మిక వర్గానికి, శ్రామిక జీవులకి ఇద్దరికి కూడా మంచి అన్యోన్యతగా ఉంటారు. ఆ పారిశ్రామిక ఉత్పత్తులు కూడా బాగా పెరిగి ఆ ఉత్పత్తుల ద్వారా దేశ సౌభాగ్యానికి కూడా ఉపయోగపడతారు అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు బాగుంది. కాబట్టి గురుశనుల యొక్క ప్రభావం చాలా బాగా ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? రాహు సంచారం ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు వృషభ రాశిలో అంటే 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు, రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీకు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ. కాకపోతే అక్కడ కించిత్ తామ్రమూర్తిగానే ఉన్నాడు రాహు. అయితే ఉన్నత స్థితిలో ఉన్నాడు కదా, ఉన్నత స్థితిలో రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా తామ్రమూర్తిగా అయినప్పటికీ కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. ఉద్యోగులందరికీ 10వ స్థానం కదా, అందులో ఉద్యోగులందరికీ కూడా పై అధికారుల యొక్క మెప్పులు పొందుతారు. చాలా బాగా ఉంది. తర్వాత దశమ స్థానాధిపతి అయినటువంటి వాడు కూడా అసలు ఒరిజినల్గా ఎవరైతే శుక్రుడింటో ఉన్నాడో ఈ రాహువు, ఆ శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి ఆయన కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి రాహు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. పట్టుదలతో పనిచేస్తారు, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు. అంటే ఏదైనా కొద్దిగా ఎప్పుడైనా కనపడితే, ఎందుకంటే రాహు జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఇచ్చేవాడు, వాడి పోర్ట్ఫోలియో అది. అందువలన అలాంటిది ఏదైనా వస్తే రావచ్చు. ఆహార విహారాదుల పట్ల కాస్త మనం జాగ్రత్త వహిస్తే ఈ సంవత్సరం ఏ యొక్క అనారోగ్యములు సింహరాశి వారికి దరిచారు. కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది అనుకుంటే, కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో అక్కడ ఎట్లా ఉన్నాడు? ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మన సింహం కన్యా తుల వృశ్చికం అంటే 4 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు. 4 గంటల సంచారం ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది తామ్రమూర్తిగా సంచారం చేస్తున్న కేతువు కూడా మంచి ఆధ్యాత్మికతనిస్తాడు, ధార్మికమైనటువంటి యొక్క చింతనిస్తాడు. అటువంటి కార్యక్రమాలకి మీ చేయుత మీరు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అటువంటి భావాలు మీకు కలుగుతాయి ఈ ప్లవనామ సంవత్సరంలోను. మీకు ఒక ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎలా వస్తుందో తెలియదు కానీ మొత్తానికి ఆకస్మిక ధనలాభం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి సింహరాశి వారికి ఈ సంవత్సరంలో.
మీ మనసులో కొన్ని కోరికలు ఏముంటాయి, ప్రతివాడికి ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి, అలాంటి కొన్ని నెరవేరేటువంటి యొక్క అవకాశాలు, మనసులోని కోరికలు కొన్ని నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. సింహరాశి వారికి ప్లవనామ సంవత్సరం అన్ని విధాలుగా అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంటుంది, అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు సాగిపోతారు. ఇది మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రంగంలో ఉండేవాళ్ళకి మనం చూద్దాం. విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? గురుబలం చాలా బాగా ఉంది, శని బలం బాగా ఉన్నది, సువర్ణమూర్తి వాడికి సంచరిస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు బాగానే ఉన్నారు, కాబట్టి మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు. ఏదో మెడిసిన్ అనో, లేకపోతే ఇంజనీరింగ్ అనో, లేకపోతే బయోటెక్నాలజీలనో, లేకపోతే ఫార్మసీ అనో, అగ్రికల్చర్లోనో, ఇలాంటివి కొన్ని కోర్సులు ఉన్నాయి, మేము చదువుకునేటప్పుడు ఉన్నాయిలేండి ఇట్లాంటివి. అలాంటి కోర్సుల్లో కనుక సీట్లు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి. ఆ సీట్లు మీరు తప్పకుండా గట్టిగా చదువుకోండి, తప్పకుండా మీకు ఆ సీట్లు వస్తాయి. క్రీడా ఇందులో విద్యార్థుల్లో క్రీడాకారులు కూడా ఉండుంటారు, వాళ్ళకు కూడా మంచి ఆశాజనకంగా ఉంటుంది, అవకాశాలు కూడా బాగుంటాయి. వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకు చెప్పక్కర్లా, ఎందుకంటే గురుబలం మీదనే ఆధారం, ధనకారకుడు గురుడు కాబట్టి, గురువు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. వ్యాపారాలు కూడా అన్ని రంగంలో ఏ వ్యాపారం చేసేవాడికైనా కూడా ఈ సింహరాశిలో వారికి చాలా బాగా ఉంటుంది. చిన్న వ్యాపారస్తులకు కూడా ఇంకా బాగుంటుంది. పూర్వం ఏదో పాపం చిన్న వ్యాపారం చేసుకుంటే కొన్ని దెబ్బతినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం బెంగపడాల్సిన పని లేదు. ఈ సంవత్సరం సింహరాశిలో ఉండేటువంటి వారికి చిన్న వ్యాపారి కానీ, పెద్ద వ్యాపారి కానీ, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్ కానీ, అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి. అత్యంత అనుకూలమైనటువంటి యొక్క కాలం అందరికీ కూడాను. తర్వాత ఉద్యోగస్తులకి ఎట్లా ఉంటుంది అంటే, అనుకూలమైనటువంటి యొక్క సంవత్సరం సింహరాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా. మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి కదా, రవి ఉద్యోగస్తులు, శని కూడా ఉద్యోగస్తులు. శని అంటే లో క్యాడర్, అంటే ఎల్డీసీ, యూడీసీ అప్ టు సూపరింటెండెంట్ వరకు శని యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఆ పైదంతా కూడా రవి యొక్క ఆధిపత్యం ఉంటుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జి గారులు వీళ్ళన్నీ కూడా రవి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఆ పొజిషన్లు వాళ్ళకి రావు. వాళ్ళకందరికీ కూడా చాలా బాగా ఉంటుంది, రవి యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది కాబట్టి. తర్వాత ఇంతవరకు పర్మనెంట్ కానటువంటి యొక్క ఉద్యోగులకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ప్లవనామ సంవత్సరంలో సింహరాశి వారికి. స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది? స్త్రీలకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ సంవత్సరం. స్త్రీలందరికీ కూడా చాలా బాగా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు మీరంతా కూడాను. సంతానాభిలాషులకి సంతానాభివృద్ధి జరుగుతుంది. అయితే ఇది ఒరిజినల్గా మీకు ఉండేటువంటి పుట్టినప్పుడు జాతకాన్ని బట్టి చెప్పాలి, అయినప్పటికీ గోచార రీత్యా కూడా మీకు బాగానే ఉంది, సంతాన స్థానం బాగుంది అని చెప్తున్నాం. మీ పేరు మీదనే అంటే స్త్రీల పేరు మీదనే స్థిరాస్తులు కొనేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీ మాటకు ఎదురులేదుగా, స్త్రీల మాటకు ఎదురులేదు సింహరాశిలో ఉండేటువంటి స్త్రీలకి. గృహ జీవిత ఆనందాన్ని పొందుతారు, చాలా బాగుంది. తర్వాత వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చక్కగా కలిసి వస్తాయి, యోగదాయకంగా ఉంది. తర్వాత ఏమో భూదేవి యొక్క కుమారుడు కుజుడు, ఆ కుజుడే ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరానికి రాజు కాబట్టి వ్యవసాయదారులకి బాగుంటుంది ఈ సంవత్సరం. వాళ్ళు బాగా ఉండాలి, వాళ్ళు బాగా ఉంటేనే మనకి ఇంత అన్నం పెడతారు. మనం అన్నం తింటున్నామంటే వ్యవసాయదారుల మీద ఆధారం మనం కనుక, వాళ్ళు ఎప్పుడూ బాగా ఉండాలనే మనం కూడా ప్రతి సంవత్సరం ముందర వాళ్ళని కోరుకోవాలి. జై జవాన్ జై కిసాన్ అన్నారు, వాళ్ళిద్దరూ మనని కాపాడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా సర్వేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, వాళ్ళ పాడి పంటలు బాగుండాలని మనం కోరుకుంటాం. ఈ సంవత్సరం ఆ విధంగానే ఉంటుంది. ఎండలు బాగా ఉంటాయి, వర్షాలు కూడా తగినట్టుగా ఉంటాయి. సకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి పంటలు చక్కగా చేతికి అంది వస్తాయి. ముఖ్యంగా సింహరాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. కళాకారులకి ఈ రాశిలో ఉండే కళాకారులకు కూడా మంచి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి ఒక గుర్తింపు లభిస్తుంది, చాలా బాగా ఉంటుంది వారందరికీ కూడాను. న్యాయవాదులకి ఏ విధంగా ఉంటుంది అని అంటే, న్యాయవాదులకి మీ రాశ్యాధిపతి రవి కదా, న్యాయవాదులకు కూడా రవి అధిపతి, అంటే ఎల్ఎల్బీలు ఇవన్నీ కూడా చదువుతున్నారు అంటే రవి అనుగ్రహం ఉంటేనే చదువుతారు. ఐఏఎస్, ఐపీఎస్లు ఇవన్నీ చదువుతున్నారంటే రవి యొక్క అనుగ్రహం ఉంటేనే చదువుతారు.
పెద్ద పెద్ద పోస్టులు అన్నీ కూడా అంతే. ఆ రవి యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది కనుక న్యాయవాదులందరికీ కూడా మంచి ప్రాక్టీస్ అదే ఉంటుంది, బాగా ఉంటుంది జీవితం వాళ్ళకి. ఈ న్యాయవాదుల్లో కూడా క్రిమినల్ లాయర్స్కి ఎక్కువగా ప్రాక్టీస్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజు కుజుడు కదండి, కుజుడు అంటే ఎక్కువగా ఈ క్రిమినల్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు, తీవ్రవాదంగా వాడు క్రిమినల్స్ ఉంటారు. అందువల్ల క్రిమినల్ కేసులు వాదించేటువంటి యొక్క న్యాయవాదులకి చాలా బాగా ఉంటుంది. దాని తర్వాత ఈ స్త్రీలకి పురుషులకి కుజుడు వినోదం వాడికి ఎడబాటు చేస్తూ ఉంటే, కాబట్టి కొన్ని కొన్ని కేసెస్ ప్రేమ వివాహాలు కానీ మామూలుగా చూసిన వివాహాలు కానీ కొన్ని ఫెయిల్యూర్స్ ఉండేటువంటి అవకాశాలు కుజుడు రాజుగా ఉండేటువంటి యొక్క దీంట్లో ఉన్నది కనుక, అందుకని ఫ్యామిలీ కోర్ట్స్లో కూడా కొన్ని కేసులు వస్తూ ఉంటాయి, అవి డీల్ చేసే వాళ్ళకు కూడా న్యాయవాదులు కూడా బాగానే ఉంటుంది. తర్వాత డాక్టర్లకి జీవన స్థానంలో కుజ రాహులిద్దరు కూడా ఉన్నారు కాబట్టి దానివల్ల కొన్ని తెలియనటువంటి యొక్క రోగములు ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరంలో కూడా కొన్ని కాలసర్ప యోగాలు ఉన్నాయి, వాటి మూలంగా ఇలాంటి బ్యాక్టీరియా సంబంధమైనటువంటిది ఇంకా మనని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి డాక్టర్లకి వాళ్ళకి కూడా వాళ్ళ సలహా కూడా తీసుకోవటం, వాళ్ళని సంప్రదించటం, వైద్యో నారాయణ వారి ఏం చెప్పినని నారాయణ స్వరూపంగా డాక్టర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఇందులో కూడా ఫిజీషియన్స్ కంటే సర్జన్లకి బాగా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కుజుడు ఆపరేషన్స్ వాడు, తర్వాత అబార్షన్స్ వాడు, యాక్సిడెంట్స్ ఇవన్నీ వాడివి పోర్ట్ఫోలియోలు కుజుడివి కనుక అటువంటి ఆ సర్జన్కి ఇంకా ఎక్కువగా ఉంటుంది ప్రాక్టీస్. ఈ సంవత్సరానికి అగ్ని దేవత, ప్లవనామ సంవత్సరానికి అగ్ని దేవత కాబట్టి అగ్నిదేవుడు మనం ప్రార్థన చేసినట్టయితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. అయితే అగ్నిదేవుణ్ణి మనం ఎక్కడ ప్రార్థన చేస్తామండి, మనందరం నా పోటీ కూడా సామాన్యుడు, నేను యజ్ఞము యాగాదులు ఏవో మంత్రాలు అయితే వచ్చి కానీ చేయలేము కదా, అందుకని యజ్ఞయాగాది క్రతువుని మనం ఎట్లాగో నిర్వహించలేము, సామాన్య మానవులు ఎవరు మనం నిర్వహించలేము. అయితే మరి అగ్ని ఆరాధన చేయమన్నారు కదా, అట యజ్ఞయాగాదులు చేసే వాళ్ళకే బాగుంటుందంటే కాదు, చాలా సూక్ష్మం ఉంటుంది ధర్మ సూక్ష్మాలు, మన ధర్మ మన యొక్క వేదశాస్త్రం నిండా పురాణం నిండా ఉన్నాయి, మనం తీసుకోవాలి, చదువుకుని తీసుకోవాలి. దాంట్లో ఏంటంటే ధర్మ సూక్ష్మం అగ్నిర్వాయుస్య సూర్యస్య అన్నది వేదం. అంటే అగ్నిదేవుడు అంటే అగ్నిదేవుడు అన్న వాయు సూర్యుడు అందరూ ఒకటే, ఉండేది ఒకటే చైతన్యం కనుక ఆ సూర్య భగవానుని ఉదయం లేవంగానే చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయండి, అది అగ్ని ఆరాధన. అంటే దీపారాధన కూడా అగ్ని ఆరాధన. భారతీయులందరికీ కూడా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా దీపారాధన చేయకుండా ఏ కార్యక్రమం చెయ్యం కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ ప్లవనామ సంవత్సరంలో ఉదయము సాయం సంధ్యా వేళల్లో దీపారాధన చేసుకోండి. మీకు ఏ గ్రహాలు అనుకూలంగానే అననుకూలంగానే మీకు దాని గురించినటువంటి యొక్క భయభ్రాంతులు అక్కర్లా, ఈ రెండు కార్యక్రమాలు చేయండి, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని దండం పెట్టుకోండి, దీపం జ్యోతి పరం బ్రహ్మ. తర్వాత ఆ యొక్క సూర్య భగవానుడికి ఆరాధన చేయండి, సూర్యుడికి ఉదయం లేచి నమస్కారం పెట్టండి, నమస్కార ప్రియుడు సూర్యుడు కాబట్టి అభిషేక ప్రియుడేమో శివుడు, అలంకార ప్రియుడేమో విష్ణువు కాబట్టి ఒక్క నమస్కారం పెడితే నేను అన్ని ఇస్తాను రా నీకు అంటున్నాడు, మనం అడగకుండానే ఇస్తున్నాడు ఆయన, మన జానకి ఆహారం పెట్టేవాడు సూర్యుడు, అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, మన ఆయన లేకపోతే మన జీవనమే లేదు. అందువలన ఉదయం లేచి సూర్యుడిని ప్రార్థన చేయండి ఈ సంవత్సరం అంతా కూడా, తర్వాత చేయకూడదని కాదు తర్వాత వచ్చే సంవత్సరం తర్వాత చెబుదాం. సూర్యుడు ఆరాధన చేయండి, సూర్య నమస్కారం చేసుకోండి, దీపారాధన ఉదయం సాయంత్రం కూడా తప్పకుండా చెయ్యండి. ఈ ప్లవనామ సంవత్సరం మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది, ఉండాలి అని చెప్పిన పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇకపోతే మనం నెలవారు మా అంటూ ఫలితాలు, రాశి ఫలితాలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం, సంవత్సర ఫలితాలు ఇప్పుడు ఆనందంగా చెప్పుకున్నాం. ఈ ఏప్రిల్ నెలకి కూడా మెయిన్గా ఈ నలుగురు గ్రహాల గురించే చెప్పుకోవాలి, తర్వాత కొన్ని కొన్ని గ్రహాలు చెప్పుకుని ఏప్రిల్ నెల ఫలితాలు కూడా దీంట్లోనే మీకు కల్పించేసి చెప్పబోతూ ఉన్నాను. ఏప్రిల్ నెలలో రవి సంచారం ఎలా ఉంటుంది అంటే మీ రాశికి అధిపతి రవి, ఆయన 1 నుంచి 13 దాకా మీనరాశిలో ఉంటాడు. అది అష్టమంలో
ఉంటాడు కాబట్టి కొద్ది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అలాగే 14 తర్వాత నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మేషరాశికి అధిపతి కుజుడు, ఈ సంవత్సరానికి రాజు కుజుడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా పరమమిత్రులు. అది భాగ్యస్థానంలో ఉంటాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి సంచారం రవి సంచారం ఈ యొక్క ఏప్రిల్ నెలలో మీకు చాలా బాగుంది. కుజుడు యొక్క సంచారం, కుజుడు 4-9 వాడు సింహరాశికి, 1-13 దాకా వృషభంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు, అనుకూలమైనటువంటి యొక్క స్థానం. తర్వాత మిథున రాశిలో ప్రవేశిస్తాడు. అది లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు కుజుడు. రాజు మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు సింహరాశి వాళ్ళకి. తర్వాత శుక్రగ్రహ సంచారం, శుక్రుడు 3-10 స్థానాల వాడు. 1-10 దాకా మీనరాశిలో ఉంటాడు. తర్వాత 11 తర్వాత నుంచి మేషరాశిలోకి వస్తాడు. అది భాగ్యస్థానం, ధనలాభం అన్నమాట. అంటే శుక్రుడు ఎప్పుడైతే గోచార శుక్రుడు 10వ భాగ్యంలో ఉంటే ధనలాభాన్ని ఇస్తాడని చెప్పిన శాస్త్రంగా శుక్రగ్రహ సంచారం చాలా బాగా ఉంది, అనుకూలంగా ఉంది. బుధగ్రహుడు, బుధుడు 2-11 స్థానాల వాడు. అంటే ధనస్థానాధిపతి లాభస్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1-14 దాకా మీనరాశిలో ఉంటాడు. మీనరాశిలో ఉంటాడు చాలా సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. అలాగే 17 తర్వాత నుంచి మేషరాశిలో 9 సంచారం చేస్తూ ఉంటాడు, భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు. తర్వాత మాసాధిపతులు, ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉంటాడు, ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటాడు. ఇప్పుడు మఖ నక్షత్రం వారికి ఎవరు ఉంటారు అంటే 1-13 వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు. అలాగే 13 తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు గురుడు మంచిదే, కుజుడు కూడా ఈ సంవత్సరం రాజు కాబట్టి ఆయన కూడా మానే ఉంటాడు. కానీ కుజుడికి కొద్దిగా కాస్త మనం ఈ రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిపించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలు, ఎలర్జీ వ్యాధులు అన్నీ కూడా కుజుడే ఇస్తాడు. కాబట్టి మనం ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య 33 శ్లోకాలు యూట్యూబ్లోకి వెళ్ళి మనం ఆన్ చేసుకుంటే లాగిన్ అయితే వస్తాయి. చక్కగా 33 శ్లోకాలు చదువుకుందాం. తర్వాత గురువు గారికి గురు స్తోత్రం చదువుకోండి. అలాగే సూర్య ఆరాధన చేయమని చెప్పిన నాన్న. ఉబ్బ నక్షత్రం వారికి 1-13 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి, అలాగే 14 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు. వీరికి గురు, చంద్రుడు, బుధుడు ఇద్దరు కూడా మాసాధిపతులు, ఇద్దరు చాలా బాగున్నారు. కాబట్టి ఉబ్బ నక్షత్రం వారికి చేసుకోవాల్సింది మీరు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి. లక్ష్మీ అష్టోత్రం, తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం, ఈ రెండు చదువుకోండి. దీపారాధన ఉదయం సాయంత్రం, సూర్య నమస్కారం మాత్రం అందరికీ వర్తిస్తుంది, అన్ని రాసుల వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. అది జ్ఞాపం పెట్టుకొని దానికి ఎడిషన్ ఇప్పుడు నేను చెప్పేవి ఈ నెలలో. తర్వాత ఉత్తర నక్షత్రం వారికి 1-13 వరకు కూడా శుక్రుడు అధిపతి, 14వ తారీఖు నుంచి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు. ఇద్దరు శుభగ్రహాలు చాలా బాగా ఉంటుంది. మీకు సూర్య నమస్కారం ఎలాగ చేయమని చెప్పాను, అట్లాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి, తర్వాత గురుస్తోత్రం కూడా చదువుకోండి. అన్ని రకాలు కూడా బాగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 1, 3, 4, 5, 9 తేదీలు బాగుంటాయి. అలాగే ఆదివారం, మంగళవారం, మీకు బుధవారం, ఇవి కూడా బాగా గురువారం కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. ఈ సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతాయో అటువంటి మంచి ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.